నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి గారు అవుట్. జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రక తప్పిదం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రక తప్పటడుగు వేశారా? తద్వారా ముందుంది ముసళ్ళ పండగ అని ఆయనకి భావించాల్సి ఉంటుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో 370 కోట్ల స్కామ్ అంటారు. సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ గారేమో 550 కోట్ల స్కామ్ అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో 241 కోట్ల స్కామ్ అంటారు. పేరి నాని గారు మరికొంతమంది మంత్రులు ముందుకొచ్చేమో ఇది 300 కోట్ల స్కామ్ అంటారు. మీడియా అడిగితే మాత్రం చివరికి 330 కోట్ల స్కామ్ అని తగ్గొట్టేశారు. ఇది స్కామ్ లాగా ఉందా, లేదంటే ఏదైనా చీటీపాట్లాగా ఉందా చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసేటప్పుడు సరైన సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఆ స్కామ్కు సంబంధించి అసలు ఎంత జరిగింది అనేది క్లారిటీ ఉండాలి కదా. ఈ రెండు ఏమైనా ఉన్నాయంటే ఏమాత్రం కూడా లేదు. ఎవరు నోటుకు వచ్చిన సంఖ్య వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. చివరికి 330 కోట్లకి మీడియా అడిగితే తగ్గొట్టారు అంటే ఈ కేసు వెనుక ఉన్న ఉద్దేశాలు, లక్ష్యాలు అందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మనస్తత్వం, ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2019 నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దాకా జరిగిన పరిణామాలన్నీ ఒక వరుస క్రమంలో పేర్చి చూద్దాం. ఏంటి ఆయన మనస్తత్వం, దీని ద్వారా ఆయన ఏం సాధించారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్టులు చేయించారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కూడా అరెస్టు చేయించి ఆయనపైన 3rd డిగ్రీ ప్రయోగించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళను కూడా వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ రాజకీయంగాని పక్కన పెడితే ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు న్యాయమూర్తులకు కూడా కులాలంటగట్టారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ బండ బూతులు తిట్టేశారు. అక్కడితో ఆగారంటే ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారిని కూడా టార్గెట్ చేసి ఆయనకు కూడా కులాలంటగట్టి ఆయనపైనే లేఖలు రాసి వాటిని మీడియాకు విడుదల చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తే ఆయన ముందు వెనక చూసే ప్రసక్తే లేదు. ముందు మానసికంగా సంతృప్తి చెందాల, వాళ్ళపైన బురద జల్లాల, వాళ్ళపైన లేఖలు రాయాలా, వాళ్ళని అరెస్టులు చేయాలా, లోపలయించాలా, కుమ్మయించాలా, ఇది తప్ప మరొకటి లేదు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనివల్ల వచ్చే లాభం ఏంటయ్యా? రాష్ట్రానికి ఏమైనా లాభమా? రాష్ట్ర ప్రజలకు ఏమైనా లాభమా? ఏమాత్రం కూడా లాభం లేదు. కేవలం ఆయనకు మాత్రమే లాభం, అది కూడా ఏంటి? ఒక మానసిక, ఒక రకమైన మానసిక సంతృప్తి. ఇంకా ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీలన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే ఇలాంటి కార్యకలాపాలన్నీ పక్కన పెట్టేస్తాయి. విపక్షాలపైన కేసులు, కక్ష సాధింపులు, ఎందుకంటే ప్రజల్లోకి ఒక రకమైన ఇండికేషన్ వెళుతుంది కాబట్టి వ్యతిరేకత. కానీ ఎన్నికల దగ్గర పెట్టుకొని మరీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ప్రభుత్వ పెద్దల మనస్తత్వం ఏ పార్టీదో అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొందే లాభం ఏంటి, రాబోయే రోజుల్లో పొందే లాభం ఏంటి అంటే ఇప్పటికిప్పుడు కొంత మానసిక ఆనందం పొందవచ్చు. ఇలా అరెస్టులు చేయించి కోర్టులో హాజరుపరిచి ఇదంతా కూడా నేనేమి స్కాములను సమర్థించటం లేదు, అవినీతిని సమర్థించటం లేదు. ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఎక్కడో ఒక చోట ఎంత కాదనుకున్నా సరే పైకి చెప్తారు రాజకీయ నాయకులు మాది అవినీతి లేని ప్రభుత్వం అని. సో అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వ పెద్దలు, కానీ అవి 100% ఎప్పుడూ కూడా కావు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అవినీతి అనేది ఉంటుంది. ఆ అవినీతిని తీసుకెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రికి అంటగట్టాలి అంటే చాలా సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి, అవి ప్రజల ముందు పెట్టాలి, అవి ప్రజల ఆమోదం పొందాలి. అవేమీ ఇక్కడ లేవన్నమాట, అవేమీ ఇక్కడ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 4.5 ఏళ్లలో ఎన్ని స్కాములు, ఎన్ని కుంభకోణాలు? రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? పరిస్థితి ఏంటి ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులది? పరిస్థితి ఏంటి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లుగా తలూపి చట్టాన్ని, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేస్తున్న ఐఏఎస్ అధికారులది, ఐపీఎస్ అధికారులది? ఒక్కసారి ఆలోచించుకోండి. అదే ముందుంది ముసళ్ళ పండుగ
అంటున్నాయి విపక్షాలు. ఈ నాలుగున్నరేళ్లలో ఏది పట్టుకున్నా స్కామే కదా. మద్యం కుంభకోణం, మద్యపాన నిషేధం అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చేసి అదే మద్యాన్ని, పిచ్చ పిచ్చ బ్రాండ్ల మద్యాన్ని, విషంతో సమానమైన మద్యాన్ని తాగబోపించి పేద మహిళల తాళిబొట్లు తెంచేసి మందుబాబుల రక్తాన్ని తాగేసి ఏ విధంగా జేబులు నింపుకుంటా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడా దొరకని సరుకు ఎర్రచందనం మన దగ్గరే ఉంది అని. అలాగే దేశంలో ఎక్కడా దొరకని పిచ్చ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని వేల కోట్ల స్కామ్ అది. ఇప్పటికీ ప్రభుత్వ వైన్ షాపులో డిజిటల్ చెల్లింపులు లేవు. ఎందుకు బెటర్ మీరు డిజిటల్ చెల్లింపులు? బస్తాల్లో ఎందుకు డబ్బును తీసుకెళ్తా ఉన్నారు? దానికి లెక్కేంటి? ఖజానాకు జమ చేస్తూ ఉన్నారా? వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్తా ఉందా? ఇవన్నీ ప్రతిపక్షాలు చాలా సాక్ష్యాధారాలు బయటపెట్టాయి. ఇదో పెద్ద స్కామ్, మళ్ళీ మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. రేపు ప్రభుత్వం మారితే మద్యం స్కామ్లో ఎంతమంది జైలుకి వెళ్తారో క్యూ పట్టాల్సిందే ఇక. ఏ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఎక్కడో చోట క్యూ పెట్టడమే, అంతమంది ఇరుక్కునే అవకాశం ఉంది ఈ మద్యం కుంభకోణంలో అని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. దాంతోనేనా అందరికీ ఇళ్ళు, పేదలందరికీ ఇళ్ళు అన్నారు. సెంటు భూమి సెంటున్నారా అక్కడ ఇచ్చారు, ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాల. అదో పెద్ద కుంభకోణం. 1,02,00,000 విలువ చేయని భూముల్ని కొనేసి, ఎంత కొన్నారు? 100,000 విలువ చేయని భూముల్ని 20,00,000కి 30,00,000కి కొనేసి ప్రభుత్వ డబ్బుల నుంచి. ఇదో పెద్ద కుంభకోణం. 100,000,000,000 రూపాయల కుంభకోణం, వందల కాదు వేల కోట్ల రూపాయల కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు కదా, ఎన్ని వేల కోట్లు అర్థం చేసుకోవాలి. బహుశా ఆంధ్రప్రదేశ్ కని విని ఎరుగుని పెద్ద కుంభకోణం ఏదైనా ఉంది అంటే పేదలందరికీ ఇళ్ళు పేరుతో ఆడిన డ్రామా. పనికిరాని భూముల్ని, గుంటలు, చెరువులు, కొండలు, గుట్టలు, రాళ్ళు, ఏ మాత్రం కూడా పనికిరాని భూముల్ని వేలాది కోట్ల రూపాయలు పెట్టి కొనేశారు, పేదల ముఖాన కొట్టేశారు, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు చాలామంది. ఇదో పెద్ద కుంభకోణం. అధికారుల దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకు, సీఎంఓ వరకు కూడా ఉంది అని విపక్షాల విమర్శ. దీనిలో కూడా క్యూ కట్టే అవకాశం ఉంది జైలు ముందు. మద్యము, అలాగే ఇళ్ల స్థలాలు, ఇదే క్రమంలో ఇసక ఒక జేపీ వెంచర్స్కి అప్పచెప్పారు, అది కూడా కాంట్రాక్ట్ ముగిసిపోయింది, ఇష్టం వచ్చేటట్టు తవ్వేసుకుంటూ ఉన్నారు. ఇది కూడా సుమారు 40,000 కోట్ల రూపాయల స్కామ్ అని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో ఇసుకలో కూడా చూసారా ఇప్పటికి ఎన్నయ్యో, ఇసుక కూడా పెద్ద కుంభకోణం. దానిలో కూడా ప్రభుత్వం మారితే చాలామంది జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా చర్చ నడుస్తూ ఉంది. ఇదేనా రిషికొండ? ఏ విధంగా ఆ కొండని పిండి చేసి అక్కడ భవనాలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నాం కదా. రిషికొండకు బొడుగుడు కొట్టేసి మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాం మరో నేత్రంలో. ఇంకెక్కడా దొరకలేదా ఇల్లు కట్టుకోవడానికి? ఋషికొండ మాత్రమే దొరికిందా? విశాఖని కాపాడుతున్న చాలా కొండలు ఉన్నాయి, ఆ కొండలో కూడా ఋషికొండ ఒకటి. గొడుగులాగా కాపాడుతున్న ఋషికొండని గుండు కొట్టేశారే, దీనేమనాలి? మొత్తం ఎన్జీటీ ఆదేశాలు, కోర్టుల ఆదేశాలు ఇవన్నీ కూడా తొంగలో దొక్కేసి ఇలా ఋషికొండ కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, పేదలందరికీ ఇళ్ల స్థలాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు మొత్తం కుంభకోణాలే అన్నది విపక్షాల విమర్శలు. చాలా ఆధారాలు కూడా వాళ్ళు బయటపెట్టారు. మరి ప్రభుత్వం మారితే ఈ కేసుల్లో ఖచ్చితంగా పెద్ద తలకాయలు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలందరూ కూడా జైలుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కళ్ళ ముందు కుంభకోణాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి, సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి కేసులు ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉంటుంది. అసలు ఏమాత్రం ఆధారం లేని కేసుల్లోనే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టి మరి మీరు పంపిస్తున్నారు అంటే ఇన్ని ఆధారాలు, ఇంత పెద్ద వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పైన వైసీపీలోనే వ్యతిరేక గళాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ మనస్తత్వంతో ఆయన్ని అరెస్ట్ చేశారు, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, రేపు ప్రభుత్వం మారితే మీతో పాటు మేము కూడా జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది, ఇది చారిత్రక తప్పిదం, ఇలాంటి వ్యవహారం చేయకుండా ఉండాల్సింది. బహుశా ఇమేజ్ వస్తే రావచ్చు, మా తండ్రి వల్ల కూడా కాలేదు, రాజశేఖర రెడ్డి గారి వల్ల కేసులు పెట్టారు కానీ జైలుకు పంపించడం చంద్రబాబు నాయుడు గారిని ఎవరి వల్ల కూడా కాలేదు, ఎవరికి ఆధారాలు సాక్ష్యాలు దొరకలేదు కానీ నేను పంపించాను అని ఏదైనా వైసీపీలో మాత్రమే ఇమేజ్ బిల్డప్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్ద తప్పటడుగు, చారిత్రక తప్పిదం అని అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారితే ఇంతకంటే ఎక్కువగా
కుంభకోణాలు బయటపడి మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళుతుంది అనేది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారి చారిత్రక తప్పిదమని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు, ముందుంది ముసల పండగ అని ప్రతిపక్షాలు వార్నింగ్ ఇస్తూ ఉన్నాయో, ఈ అంశం పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ పొందించండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.